నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆయన అనుచరులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఇప్పటికే జిల్లా పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని తనకు ప్రాణరక్షణ కల్పించాలని కిషోర్ రెడ్డి కోరారు. నెల్లూరు నగరంలోని స్థానిక పరివార్ హోటల్లో ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు తాను వ్యతిరేకం కాదని, తనను మోసం చేసిన అబ్దుల్ అజీజ్ కి మాత్రమే తాను వ్యతిరేకమని అన్నారు. తమతో పాటు మరికొంతమందిని అబ్దుల్ అజీజ్ మోసం చేశారని ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయని వాటి గురించి మీడియాకు వివరించారు. మీరు మాస్క్ వేసుకుని కాళ్ళు కాలు కొట్టారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి చెప్తున్నారు కదా. నేను తీసుకుపోయారు. నన్ను ఇక్కడ పరివారంలో వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేశారు. అజీజ్ చేశాడు మా అమ్మ నేను చెప్పాడంట, నాకు వాళ్ళు ఎవరు చెప్పేశారు చెప్పేశారు. నన్ను పిలిపించాను, నేను పోయా. నేను పోయేటప్పుడు మొత్తం జెండా రోడ్లు అన్ని పేర్లు చెప్పాడు అన్నీ ఉంటాయి. మీరు 10 మంది తీసుకురాట? నేనంటే మా మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు కూడా మాస్క్ కట్టుకుని కలిసి కాళ్ళు కొట్టారని చెప్పారు. వాళ్ళు చెప్పేది ఏమంటే నన్ను పళ్ళు ఆట 4 సార్లు నన్ను జైలు పళ్ళు తప్పించారు. నేను నచ్చాను, నాకు కూడా ఏదో వాళ్ళు ఏదో కోపంగా వాళ్ళని మా అమ్మని చూశారు తీసుకుపోయారు. వాడు లేదు ఆయన లేదు కదా లేనప్పుడు నేను తిరిగి ఆయన కాళ్ళు ఎక్కాను కదా సీసీ కెమెరా ఉంది. ఆ 15-20 నిమిషాలు దాంట్లో నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఈయన ఎందుకు చేయాలి? నా మీద కోపంతో కాదు వాడి దాన్ని బట్టి ఈయన్ని ఎందుకు చేయాలనే ఉద్దేశంతో నాకు వాళ్ళు ఎస్సీ గారు ఉన్నారు. ఎస్సీ గారిని పిలిచి తీసుకుపోయాడు. నేను ఒక్క మాట కూడా చెప్పలే. వాడు కొట్టాడు మొత్తం వీడు రాయికి ఇచ్చేసి వీడు నన్నే చెప్పడం సాయం రాయడం రాయికి ఇచ్చి నాకు నా చేత సంతకం చేస్తే పడదు. సంతకం చేసి బయట వచ్చిన తర్వాత నా స్నేహితుడిని పోయి కలిసి గాంధీ వాడు ఆయన కొట్టేది కిషోర్ రెడ్డి ఏదో ఏం జరుగుతుంది నాకు ఊహ వస్తా ఉంది వీడు కొట్టాడు అని నేను చెప్పినాను. మా స్నేహితుడు నన్ను తీసుకుని నేరుగా పోయి ఆయన పోలీస్ స్టేషన్లో విత్డ్రా చేసుకో. వాడు ఉదయం మళ్ళీ ఆయన రిమాండ్ వెళ్ళిపోతాడు. ఆ పాప నేను అలాంటి పాపని ఆలోచించుకొని ఒక చీమను కూడా ఆయన చేయను. నా నన్ను ఇవాళ ఈయన కోసం నన్ను వాడుకుని నన్ను సంపేయడానికి వచ్చారు కదా అన్నాడని ఇవాళ నా మీద ఏది పెట్టాడా నన్ను ఏదో చేస్తున్నాను. బ్లాక్ మెయిల్ వాళ్ళు ఎంతమందిని ముస్లింస్ 1 లక్ష రూపాయలు మేడలో తీసుకుని వాడు సాబీలు వచ్చాడు. ఆరోగ్య మళ్ళీ విత్తడ్రా తీసుకునేటప్పుడు కూడా ఎస్సీ అడిగింది నువ్వేమయ్యా వాళ్ళు అంత చెప్తుంటే ఒక్క నోట్ తెరవలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కాబట్టి ఎడ్డీ తీసుకుంటూ నా లోపల నాకు ఉదయం నుంచి నాకు తెలుస్తా ఉంది ఏం జరిగింది అనేది నాకు వాళ్ళు ఫ్రెండ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. నాకు వచ్చి నోట్లు నాకు చెప్తుంది ఉద్దాగా మంచి నేను రిమాండ్ పొందుకోవాలి. ఆ ఎస్సీ కూడా ఉంది ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీరు 30 లక్షలకి సెటిల్మెంట్ చేస్తే 15 లక్షలు అప్పు ఉన్నట్టు 10 లక్షలు మీరు తీసుకొని మీ సెటిల్ పెట్టినట్టు ఆరోపణ ఉండండి. ఇప్పుడు దాకా తిరిగాలి నేనేంటి డబ్బులు కోసం నాకేం అవసరం నా బిడ్డలు బయట బట్టలు అఫ్రికా ఉంటారు నా కొడుకు వ్యాపారం చేస్తున్నారు నాకు నాకేదో దానికి వస్తున్నా నేను ఖర్చాగా ఉన్నాను పూర్తి ఆ పోస్టుల కోసం పోయాను. ఇది ఉన్నాను కదా ప్రెసిడెంట్ కాదు పోవాలా విశ్లేషణ పోయాను ఆ సీట్లో కూడా నేను పేరు వచ్చాను. నన్ను అన్యాయం జరిగింది సార్. నేను ఏమంటానంటే ఆ 10 మందిలో ఒక్కడిని తీసుకొచ్చి నిన్న ఎస్పీ గారికి చెప్పా సీఎం గారికి చెప్పా ఒక్కడిని తీసుకొచ్చి మీరు అడగండి ఏం జరిగిందో మొత్తం బయటపడతాను. నాకు ఆ చరణం లేదు వాళ్ళు ఏం చేసుకోవాలి. 2 సార్లు ఎలక్షన్లో పాసులక నిలబడితే 3వ సారి సాకిర్ ఇచ్చేసి నన్ను మోసం చేశాడు ఉద్దేశంతో నేను వైసీపీ నాకు నాకు పార్టీ అంటే అంత అభిమానం ఉన్నా కూడా ఆ అభిమానం ఈయన ఈ మైనార్టీ అని చెప్పిన ఫస్ట్ మాటే ఇప్పుడు మోసగాడు
అందరినీ మోసం చేస్తాడు. నేను చెప్పేది ఒకటే, నెల్లూరు టౌన్లో 10 మంది ముస్లింస్ని పెట్టాలని కూర్చోబెట్టి నా మీద నేను ఆయన చెప్పిన ఆరోపణలు కరెక్ట్ అని చెప్పి రుజువు చేయించండి. ఆయన నేను వాస్తవాన్ని 90 మంది ఇప్పుడు అయిపోయాడు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్న జరిగింది ఆ 10 మంది కూడా ఒక్కడు రామనండి. నిన్న వాడు పక్కన వాడు సాబీర్ వాడి కాడ డ్రైవర్ వాడు లాయర్ వాడు వాడి లాయర్ నా మీద చెప్తాడు. నేను వాడి ఇంటికి ఆడుతాను వాడి కెమెరాలు చూపించండి. నా కెమెరాలు నేను మా ఇంట్లో చూపిస్తాను. ఏంది ఇది దౌర్జన్యం? ఈ పొలిటికల్ అంత పవర్ ఉన్నా కూడా మా మీద ఏం చూపించింది? ఆ కుటుంబం ఎలాంటి వాళ్ళు? మా నాయన కౌన్సిలర్ 74 మా నాయన కౌన్సిలర్. మా నాయన పేరు మీద ఇన్ని సంస్థలు ఇవ్వాలని ట్రస్ట్ పెట్టి కనీసం 1000 మందిని పెళ్లి చేశాం. మా కాట చూపికలోనే మా కాట పేపర్లు ఎవరెవరు పెళ్లి చేశాం, ఎంతమందిని చేశాం. ఫుడ్ స్టేట్ పెట్టాం, వండి పెట్టాం, చదాని కోసం అనాథలు సర్టిఫికెట్ మేము తీసుకున్నాం. ఈ ఈ సబ్జెక్ట్లో నేను దీనికి నేను చూపిస్తామంటే నన్ను ఆరోజు ఏదో మార్కెట్ పెట్టి నేను ప్రెసిడెంట్ కానీ పోవాల్సిన అవసరం వచ్చింది కానీ నేను ప్రెసిడెంట్ కావాలని మనకి పోయేవాడిని పోయాను ఇంకా మాట్లాడాను. ఏదోనా నాకు ఆ అమ్మ గుర్తులు అనేది నాకు నా నోట్లో అది చెప్తుంటే నాకు సైన్స్ అది మొత్తాన్ని ఉద్దేశంతో వీడు ఇన్ని ఇచ్చాలని నా నన్ను కొట్టేసి